హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజులా వంటలు. ఈరోజు వీడియోలో మనము మరొక రుచికరమైన స్వీట్ ప్రిపేర్ చేసుకుందామండి. బ్రెడ్ తోటి రసమలై ప్రిపేర్ చేసుకుందాము. చూస్తుంటే నోరూరిపోతుంది కదండి, తింటే కూడా టేస్ట్ అంతే అదిరిపోతుందండి. చాలా సింపుల్గా 10 మినిట్స్లోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టేసి 1 లీటర్ థిక్ మిల్క్ తీసుకోవాలండి. ఆవు పాలు కూడా బాగుంటాయండి, కాకపోతే మిల్క్ థిక్ మిల్క్ అయితే ఈ మలై టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ 1 లీటర్ పాలు హాఫ్ సగం అయ్యే వరకు మనము కాంచుకోవాలండి. మధ్య మధ్యలో మేగడు వచ్చినప్పుడు గరిటతో మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను 1 లీటర్ పాలకి 50 గ్రామ్స్ షుగర్ వేసుకున్నానండి. 50 గ్రామ్స్ షుగర్ అంటే కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు. ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 30 గ్రామ్స్ కూడా మీరు వేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకి హాఫ్ పాలు అయ్యాయండి. ఆ తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను బాదము, పిస్తా అలానే జీడిపప్పు 1 స్పూను సన్నగా తరిగి పెట్టుకొని వేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ చాలా మంచిదండి హెల్త్కి, సో కంపల్సరీగా యూజ్ చేయండి. ఇక్కడ మీకు డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ లేదు అంటే మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ మనకి పాలు ఫుల్గా థిక్ అయ్యే వరకు మనం కాంచుకోవాలండి, పలచగా ఉండకూడదు, థిక్ మలైలాగా ఫామ్ అవ్వాలి. చూస్తున్నారా, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ కొంచెం కలర్ కొంచెం అట్రాక్షన్గా రావడం కోసం ఇక్కడ నేను ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నానండి. ఇక్కడ నేను యెల్లో ఫుడ్ కలర్ యూస్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే అండి. మనకి రసమలై యెల్లో కలర్లో ఉంటుంది కదా, అందుకోసమే నేను ఫుడ్ కలర్ యూస్ చేశాను. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అంటే మీరు ఇక్కడ కుంకుమ పువ్వు ఉంటుంది కదండి, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారా, ఆల్మోస్ట్ ఆల్ మనకి మలై రెడీ అయిపోయింది, ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తున్నానండి. మిల్క్ బ్రెడ్ అయితేనే మనకి రసమలై టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ని పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బిస్కెట్ కట్టర్ యూస్ చేస్తున్నాను. ఈ విధంగా రౌండ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఇలాంటి కట్టర్ లేదు అంటే మీరు గ్లాస్తో కూడా కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మలైని గరిటతోటి ఈ విధంగా పోసేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మనకి మొత్తము ఈ మలై మొత్తం బ్రెడ్లో ఊరిపోతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే బ్రెడ్ రసమలై రెడీ అయిపోతుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా చాలా ఈజీగా ఉంది కదండి. తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి, అంత బాగుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలపండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.